లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోర్టు వేసిన పిటిషన్ను అలాగే సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కేజ్రీవాల్ను ఎలా అరెస్టు చేశారని సీబీఐని కోర్టు నిలదీసింది. కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి కావాలని క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఈడీ కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. కేవలం ఇన్సూరెన్స్ కోసం వారు అరెస్టు చేశారు. అరెస్టును సమర్థించేందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేదు. అరెస్టుకు చెప్పినటువంటి కారణాలు అస్పష్టంగా ఉన్నాయని సింఘ్వి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఏజెన్సీ దాఖలు చేసిన అసలు ఎఫ్ఐఆర్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావన లేదని, దాదాపు 8 నెలల వరకు తనను విచారించేందుకు పిలవలేదని సింఘ్వి వాదించారు. ఈ కేసులో సహా నిందితులైన ఆప్ నేతలు మనీ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, బీఆర్ఎస్ నాయకురాలు కే కవితలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన ఎత్తి చూపారు. సిబిఐ కేసులో 4, ఈడీ కేసులో 9 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని కాబట్టి కేజ్రీవాల్ సాక్ష్యాలను తారుమారు చేయలేరని సింఘ్వి చెప్పారు.